హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ లోకి వెళ్ళేకముందు నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఒక పోల్ పెట్టాను ఫ్రెండ్స్, ప్లీజ్ దానికి ఓట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఓన్లీ తెలుగు ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఆల్రెడీ యానిమీస్ అలవాటైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ యానిమీ చూసిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ చూడాలనుకోరు, వాళ్ళ కోసం కూడా కంటెంట్ చేయాలి. వాళ్ళ కోసం షార్ట్స్ అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీడియోస్ చేస్తాను అండ్ షార్ట్స్ లో మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడగండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన స్టోరీలోకి వెళ్తే ప్రీవియస్ ఎపిసోడ్ లో గాన్ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసుకుని నిరూపించుకుంటారు అండ్ వాళ్ళని జబాన్ సిటీకి తీసుకెళ్తారు. జబాన్ సిటీలోనే ఎగ్జామ్ జరిగేది అండ్ అతను చెప్తా ఉంటాడు మా నావిగేటర్స్ వర్తి హంటర్ అప్లికెంట్స్ ఐడెంటిఫై చేసి ఎగ్జామ్ సైట్ కి తీసుకెళ్ళాలి. దట్ మీన్స్ మేము లేకుండా ఎగ్జామ్ సైట్ కి వెళ్ళటం కష్టం. చుట్టుపక్కల చూస్తారు ఎవరు కూడా ఇది కొంచెం షేడీ ప్లేస్ లాగా ఉంది అండ్ అక్కడ మాయ మాటలు చెప్తా ఉంటారు కానీ గాన్ నమ్మేస్తా ఉంటాడు. గాన్ ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఫ్రెండ్. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ షీట్ లో చూసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బిల్డింగ్ ఏ ఆ ఎగ్జామ్ సైట్ కి అని చెప్తాడు. అండ్ వాళ్ళు చూస్తే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. వావ్, ఇంత పెద్ద బిల్డింగ్ ఎవరు కూడా ఓ ఇక్కడైనా అక్రాస్ ద వరల్డ్ చాలా మంది హంటర్ అప్లికెంట్స్ వచ్చేది. గాన్ కూడా చూస్తా అమ్మాయి డాడీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశాడు ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ అతనేమో హే అబ్బాయిలు అక్కడ కాదు ఇక్కడ అని ఒక బుడ్డ రెస్టారెంట్ ని చూపిస్తాడు. ఎవరు కూడా హో హో వెయిట్, ఇది ఫన్నీ కాదు, ఓల్డ్ లో నుంచి మొత్తం వచ్చే హంటర్స్ కి ఇక్కడ అసెంబుల్ చేస్తారా. అండ్ అతను కూడా అయ్యా ఓల్డ్ లో నుంచి కొన్ని లక్షల మంది హంటర్ అప్లికెంట్స్ వస్తారు, ఆ ఎగ్జామ్ తీసుకునేది ఇక్కడ ఎవరు అని ఊహించనుకోలేరు. ఎవరు కూడా అది నిజమే కదా అని లోపలికి వెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళింగానే ఆ వంటవాడు కూడా మీకేం కావాలి అనగానే అతను చెప్తా బ్యాక్ రూమ్ ఓపెన్ ఉందా, ఐస్ ని లైట్ కి తీసుకువెళ్లే ఒక స్టీక్ కాంబోస్ కావాలి ముగ్గురికి అని చెప్తా. అతను కూడా సీరియస్ గా ముగ్గురుగా ఎలా కావాలి. నావిగేటర్ చెప్తా లో ఫ్లేమ్ లో గ్రిల్ చేయాలి అనగానే ఓకే మీరు వెళ్ళి ఉండండి బ్యాక్ రూమ్ లో. అండ్ లోపలికి వెళ్ళింగానే అక్కడ మూడు సీట్లే ఉంటాయి, ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎక్కడ అనగానే గానేమో స్టీక్ కాంబోలు వచ్చేదాకా నేను వెయిట్ చేయలేకపోతున్నాను, ఎవరు కూడా ఇప్పుడు కూడా తింది దాసన. అండ్ కురోపైగా చెప్తూ గాన్ అది లోపలికి రావడానికి ఒక పాస్వర్డ్ అని కానీ గాను కూడా ఓ అది తినలేమా అయితే. నావిగేటర్ చెప్తా 10,000లో ఒకళ్ళు మాత్రమే ఇంత దూరం రాగలరు, మీరు ఫస్ట్ టైమర్స్ అయినా కానీ బాగా చేశారు. అండ్ గాన్ థ్యాంక్స్ చెప్పంగా నావిగేటర్ హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా నావిగేటర్ గా ఉండడానికి నేను హ్యాపీగా ఉంటాను. నావిగేటర్ వెళ్ళిపోగానే ఆ రూమ్ కదులుతుంది, కురోపికా కూడా చూస్తుంటే ఇది ఎలివేటర్ అనుకుంటా. అండ్ అక్కడ ఫ్లోర్లు పెరుగుతూ ఉంటాయి, లెవెరు కూడా బాస్టాడు. అతను నెక్స్ట్ ఇయర్ కూడా అన్నాడు అంటే మనం ఫెయిల్ అవుతాం అనుకుంటున్నాడు. కురోపికా చెప్తూ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కొత్త వాళ్ళు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరు షాక్ అయితే గాను కూడా అంత కష్టమా. కురోపికా చెప్తూ కొంతమంది ఎగ్జామ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్ తట్టుకోలేరు అండ్ వెటరన్స్ కూడా కొత్త వాళ్ళని ఈజీగా ఓడిస్తారు. గాన్ చెప్తూ సో అయితే హంటర్ అవటానికి క్యాండిడేట్స్ ఏ రిస్క్ అయినా చేస్తారా అనగానే ఎవరు కూడా ఆఫ్ కోర్స్ మై ఫ్రెండ్ హంటర్స్ ఎక్కువ డబ్బులు సంపాదించేది అనగానే లేదు, హంటర్స్ ఎక్కువ నోబుల్ గా ఉంటారు ఓల్డ్ లో, గ్లోరీ విధవా అండ్ కురోపికా కూడా డబ్బులు పిసినారు. గాన్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఎవరు కూడా గాన్ విను 50 మంది హంటర్స్ ఓల్డ్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో ఉంటారు, కురోపికా కూడా అది సెకండరీ కానీ ట్రూ హంటర్స్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తారు. అలా కురోపికా బెనిఫిట్స్ గురించి చెప్తా ఉంటే తిను కూడా హంటర్ రియల్ గా ఏం చేస్తాడో చెప్తా ఉంటాడు. ఇద్దరు గొడవ పడతా ఉంటారు, 100వ ఫ్లోర్ వచ్చేస్తుంది, సరే మనం తర్వాత గొడవ పడదాంలే అని వెళ్తా. డోర్ తెరవగానే అక్కడ ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్, అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. కురోపికా చూస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోర్ట్ అండ్ సిటీ దగ్గర కలిసిన వాళ్ళకంటే చాలా డిఫరెంట్, చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ దాంట్లో మాస్టర్స్. అండ్ గాన్ ఎక్స్క్యూజ్ మీ అని పలకబోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సీరియస్ గా చూస్తూ ఉంటారు. అక్కడికి అసిస్టెంట్ ఎగ్జామినర్ వచ్చేసి వాళ్ళకి నెంబర్స్ ట్యాక్స్ ఇస్తూ ఉంటాడు, మీ చెస్ట్ దగ్గర పెట్టుకోండి పోగొట్టుకోకుండా ఉండండి. ఎవరికి 403, కురోపికాకి 404, గాన్ కి 405. వాళ్ళని చూసి దూరంగా ఒక వ్యక్తి మీరు చూస్తుంటే కొత్త వాళ్ళు ఎలాగ ఉన్నారు అనగానే గాన్ కూడా మమ్మల్ని చూసి చెప్పగలుగుతున్నాం. అండ్ అతను కూడా కిందకి దిగి కొంచెం చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇది నా 35th అటెంప్ట్. వాళ్ళకి మైండ్ పోతుంది 35th అటెంప్ట్. అండ్ అతను కూడా వెల్ మీరు నన్ను ఎగ్జామ్ బెటర్ అని అనొచ్చు, ఎవరు ఏంటి దీనికి డబ్బు కొట్టుకుంటున్నాడు, నా నేమ్ తొంప, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. గాన్ కూడా ఇంట్రడక్షన్ చేసుకుని మిస్టర్ తొంప ఇక్కడ మీలాగే ఇంకెవరైనా అన్ని ఎక్కువ సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా. అండ్ తొంప కూడా వెల్ నేనే మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకో, బట్ ఇంకొంతమంది కూడా ఉన్నారు అలా. ఫర్ సపోజ్ అది ఆ 255 నెంబర్ ని చూడు, తోదో వెస్ట్లర్ తను చూస్తున్న దానికంటే స్మార్టర్, అదిగో ఆ 103 బోర్బాన్ స్నేక్ చార్మ తను గ్రడ్జ్ బాగా పెట్టుకుంటా ఉంటాడు తన జోలికి వెళ్ళగాకండి. అండ్ 191 బొదోరు కుంఫు మాస్టర్, ఈ చుట్టుపక్కల తనే బెస్ట్ మార్షల్ ఆర్టిస్ట్. అండ్ అదిగో 3 బ్రదర్స్ ఇమోరి ఉమోరి అమోరి, వాళ్ళ ముగ్గురు టీమ్ వర్క్ బాగా చేస్తారు. అండ్ 384 గెరత్త, ఇలా చాలా మంది ఉన్నారులే బట్ ప్రస్తుతానికి వీళ్ళు. అండ్ ఒక వ్యక్తి ముందుకు నడుస్తా ఒక వ్యక్తిని గుద్దుకుంటాడు, వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఒక పెద్ద సౌండ్ వస్తుంది ఆ అని, తన చేతులు ఫ్లవర్స్ లాగా పడిపోతా ఉంటాయి అరుస్తూ ఉంటాడు. అండ్ ఆ వ్యక్తి కూడా ఓ తన చేతులు ఫ్లవర్ పెటల్స్ అయినాయి, ఇక్కడ స్మోక్ లేదు అలా అని మిర్రర్
ఎర్రర్స్ కూడా లేవు. ఎవరినైనా గుద్దినప్పుడు అపాలజీస్ కూడా చెప్పడం నేర్చుకో. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఫ్రెండ్స్. అండ్ మిస్టీరియస్ కూడా ఫేవరెట్ అన్నానని గుడ్ అనుకోకండి, ఈవిల్ క్యారెక్టర్, ఒక గ్యాంబ్లర్. వాళ్ళందరూ కోపంగా చూస్తూ ఉంటారు. తొంప కూడా అబ్బా మళ్ళీ ఆ సైకోపాత్ వెనక్కి వచ్చాడు. కురోపిక కూడా మళ్ళీనా, అంటే ప్రీవియస్ ఇయర్ తీసుకున్నాడా అని తొంప చెప్తూ, నెంబర్ 44 హిసోకా మెజీషియన్, పోయినసారి తను పాస్ అయ్యాడు కాకపోతే తనకి నచ్చలేదని ఎగ్జామినర్ ని చంపేశాడు. అండ్ ఎవరు ఏంటి అయినా కానీ ఈ సంవత్సరం మళ్ళీ ఇండియాలో చేస్తున్నారా ఎగ్జామ్ తీసుకోవడానికి. అండ్ తొంప కూడా ఆఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామినర్స్ అండ్ టెస్ట్ కంటెంట్ మారుతూ ఉంటుంది. ఎగ్జామినర్స్ ఏ కంటెంట్ ని డిసైడ్ చేసేది. ఎగ్జామినర్స్ కి కావాలి అనుకుంటే డేవీల్ అయినా పాస్ అవ్వచ్చు, అలానే హంటర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎనీవే ఇక్కడ తన ఎవ్వరికి నచ్చడు, మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అండ్ తొంప కూడా ఓ రైట్ మనం కలిసినందుకు ఒక గిఫ్ట్ తీసుకోండి, ఇదిగో జ్యూస్ అని ఇస్తాడు. అండ్ ఎవరు కూడా దాహంగా ఉంది, కరెక్ట్ టైంకి ఇచ్చారు. అండ్ వీళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తారు. పక్కన ఉన్న వాళ్ళు ఏమో నవ్వుతూ ఉంటారు, తను మళ్ళీ మొదలెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళకంటే తనే నీచమైన వాడు, కొత్త వాళ్ళని ఈజీగా బ్రడి కొట్టిస్తాడు. తొంప తన దగ్గర కూడా ఒక జ్యూస్ పెట్టుకుని చీర్స్ అంటాడు. అండ్ మనసులో అనుకుంటా మీకు ఇచ్చిన జ్యూస్ లో స్ట్రాంగ్ ఎక్సైట్ ఉంది, ఒక్క సిప్ 3 రోజులు నాన్ స్టాప్ గా బాత్రూమ్ కి వెళ్లాల్సింది, మీరు ఎగ్జామ్ తీసుకోవాలంటే మీకు డైపర్లు కావాల్సి వస్తుంది. అండ్ గాన్ నోట్లో పోసుకోగానే కింద పడేస్తాడు. తొంప సన్ ఈ డ్రింక్ ఎక్స్పైర్ అయింది అనుకుంటా, ఎవరు కూడా బయటకు వచ్చి రుట్లో తప్పింది తాగేవాడు. అండ్ తొంప కూడా స్ట్రేంజ్ గా ఉంది మనసులో అనుకుంటూ, ఇంపాసిబుల్, ఆ లెక్సైట్ అసలు టేస్ట్ సెంట్ ఉండదు. అనుకు రూపిక కూడా కింద పాస్తా ఉంటాడు, ఐఎమ్ సారీ జ్యూస్ అంత బ్యాడ్ గా ఉంటదని నేను అనుకోలేదు అనగానే అవును కూడా పర్లేదులే తొంప సన్, మీ స్టమక్ బానే ఉందా, నేను అన్ని మౌంటైన్ గ్రాసెస్ ని ప్లాంట్స్ ని శాంపుల్ చేశాను, అందుకని ఏదన్నా టేస్ట్ బ్యాడ్ గా ఉంటే వెంటనే కనిపెట్టేస్తాను. అండ్ తొంప కూడా ఓ నిజంగానా అమేజింగ్, సారీ వైల్డ్ మౌంటైన్ కిట్ దగ్గరకు వచ్చానేంటి, సారీ నేను వెళ్ళొస్తాను అని వెళ్తాడు. అండ్ తొంప వెళ్తా ఉంటాయి ఏంటి ఈ ఇయర్ కొత్త వాళ్ళు చిత్రంగా ఉన్నారు, ఆ 294 హాంజో కూడా ఈజీగా మోసం చేయొచ్చు అనుకున్నాను, దగ్గరకు వెళ్ళగానే అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. తను కూడా హాంజో నేను నింజాని వారికి చెప్పొద్దు, అల్టిమేట్ నింజా స్క్రోల్, అందుకనే నేను హంటర్ అవుదాం అనుకుంటున్నాను, ఆర్డినరీ పీపుల్ కి దొరకని ప్లేస్ లో ఉందని విన్నాను, అందుకైతే హంటర్ అయితే దొరుకుతుంది కదా. ఎనీవే ఇక్కడ బోరింగ్ గా ఉంది అనగానే తొంప కూడా ఓ అవునా, మన కొత్త ఫ్రెండ్షిప్ కి ఈ జ్యూస్ తీసుకోవాలి. అండ్ హాంజోకి ఒంట్లోకి ఏదో బుద్ధుడు వచ్చిన లాగా, యాజ్ ఏ నింజాగా పక్కన వాళ్ళు ఇచ్చిన నేను డ్రింక్ తాగలేను సారీ. ఇంకా తొంప కూడా ఓ ఓ ఐసి అని వెళ్ళిపోతాడు. మనసులో అనుకుంటా ఉంటాడు తన కళ్ళని చూసి చెప్పొచ్చు తను ఫూల్ కాదని, ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే నేను డేంజర్ లో ఉంటాను, వెనక కిట్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అదిగో డేంజరస్ అంటే 301 నెంబర్, తన దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను. అండ్ నేను స్టాండ్ అవన్ గాయ ఉన్నాడే ఉన్నాడు 187 నికోలస్. అండ్ సేమ్ యాస్ టీస్ గా అందరిలాగే తన దగ్గరకు కూడా వెళ్ళి ఇక్కడికి రావడానికి కష్టపడి ఉంటావు, ఈ డ్రింక్ తీసుకోను గానీ నికోలస్ కూడా ఆ ఏం లేదు, ప్రీవియస్ అన్ని హండర్ ఎగ్జామ్స్ కి క్యాలిక్యులేట్ చేసి ఈ లొకేషన్ ని కనిపెట్టి వచ్చేసాను. తొంప కూడా ఓ అవునా అమేజింగ్, నా పేరు తొంప, నైస్ టు మీట్ యు అని జ్యూస్ ఇస్తా ఉంటే తొంపనా దొరికేసింది. ఇది 35th అటెంప్ట్, సెకండ్ హైయెస్ట్, కానీ నువ్వు ఇంకా ఎందుకు పాస్ అవ్వలేదంటే పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. తొంప రూకి క్రషర్, తొంప షాక్ అవగానే నికోలస్ కూడా వెల్ ఇంకా ఇంతకంటే ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయనులే అని వెళ్ళిపోతాడు. తొంప కూడా బాస్టర్డ్, అమ్ముకుని ఎప్పుడు ఒకప్పుడు పగల కొడతానరా నేను. అండ్ అందులోపే తొంపాసాన్ అని 99 నెంబర్ వేసుకున్న ఒక అతను పిలుస్తాడు, మీ దగ్గర ఇంకా జ్యూస్ ఉందా, నాకు దాహం వేస్తుంది. అండ్ ఇతనే కిల్లువ, ఇసుక తర్వాత తినే నాకు సెకండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ తొంప కూడా ఆహా షూర్ ఉంది మనసులో అనుకుంటా, ఏం జరుగుతుంది, ఇంకా తాగిన దెబ్బకి ఎఫెక్ట్ చూపాలి కదా ఇప్పటికి. కిల్లు వచ్చేసి ఒకేసారి 3 డ్రింకులు పట్టుకొని తాగుతూ ఉంటాడు. అండ్ తొంప మనసులో అనుకుంటూ అది రిలాక్సేషన్ కావచ్చు, కాకపోతే ఎక్కువ తీసుకుంటే తను డిహైడ్రేషన్ తో చనిపోతాడు. అండ్ కిల్లువ కూడా వర్రీ అవుతున్నావా, నేను బానే ఉంటానులే, నేను ట్రైన్ అయ్యాను, పాయిజన్ నన్ను ఎఫెక్ట్ చేయదు. అండ్ ఇంకా తొంప షాక్ అయ్యి పాయిజన్స్ అంటే ఈ పిల్లోడికి లోపల ఏముందో తెలిసి కూడా తాగాడా. నెంబర్ 99 కిల్లువ, ఈ సంవత్సరం కొత్త వాళ్ళు నిజంగానే దారుణంగా ఉన్నారు. అండ్ నవ్వి వెల్ పర్లేదు, వాళ్ళని క్రష్ చేస్తేనే ఇంకా వర్త్ గా ఉంటుంది. అండ్ అప్పుడే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది ఒక బొమ్మ నుంచి, కత్ 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 కత్. అండ్ ఆ బటన్ ని ఒక అతను నొక్కగానే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ అతను చెప్తూ ఇప్పటిదాకా వెయిట్ చేపించినందుకు సారీ, హంటర్ అప్లికెంట్స్ ఎంట్రీ పీరియడ్ అయిపోయింది, నౌ హంటర్ ఎగ్జామ్ బిగిన్ అవుతుంది. అండ్ ఫైనల్ వార్నింగ్, మీలో మీకు ఎవరికైనా లక్ గానీ ఎబిలిటీ గానీ తక్కువ ఉంది అనిపిస్తే మీరు సీరియస్ గా ఇంజూర్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ చనిపోవచ్చు, ఆ రిస్క్ ని యాక్సెప్ట్ చేస్తారన్న వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి, అదర్వైజ్ మీ వెనకకుండా ఒక ఎలివేటర్ ఉంది దాని గుండా మీరు ఎగ్జిట్ అయి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరు కదలరు ఎగ్జామినర్ కూడా. ఓకే వెల్, మొత్తం 404 పార్టిసిపెంట్ ఫేజ్ 1 లో పాల్గొబోతున్నారు, నన్ను ఫాలో అవ్వండి అని కదులుతా ఉంటాడు. అదేంటి గాన్ కి 405 కదా ఇచ్చింది, మొత్తం 400
నాలుగే అంటున్నారంటే మధ్యలో కొన్ని ఈసోక లేపేస్తారు కదా, వీళ్ళు కూడా చిన్నగా ఫాలో అవుతూ ఉంటారు. లెవర్ కూడా అబ్బా కొంచెం మంది వెళ్ళిపోతారు అనుకున్నాను. సడన్ గా ఎగ్జామినర్ స్పీడ్ పెంచుతాడు, వీళ్ళు కూడా పరిగెత్తుతారు. బట్ ఎగ్జామినర్ పరిగెత్తాడు, తను నడుస్తానే ఉంటాడు కానీ స్పీడ్ పెంచుతాడు. అండ్ లెవర్ కూడా ఏం అర్థం కాదు ఏమైందని కురోపైకా చెప్తూ ముందు వాళ్ళు పరిగెత్తుతున్నారు. పేస్ ఇంక్రీజ్ అయింది అండ్ అతను చెప్తా సారీ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు, ఐఆమ్ సతో ఫేస్ వన్ ఎగ్జామినర్ ని, సెకండ్ ఫేజ్ కి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అనగానే, అండ్ వాళ్ళు కూడా ఫేజ్ వన్ సంగతి ఏంటి అనగానే, ఫేజ్ వన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని అంటాడు. గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు, ఏంటి స్టార్ట్ అయిందా, ఈ పరిగెత్తడం టెస్ట్. అండ్ అతను కూడా మీరు నన్ను ఫేజ్ టూ దాకా ఫాలో అవ్వాలి, అప్పుడు మీరు ఫేజ్ టూ కి చేరుకుంటారు అనగానే, ఏంటి మిమ్మల్ని ఫాలో అవుతే సరిపోతుంది అనగానే, ఎస్ ఎక్కడికి ఎప్పుడు వెళ్తారో నేను చెప్పలేను కానీ మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వాలి. అండ్ వాళ్ళు కూడా పరిగెత్తుతూ ఉంటారు, స్పీడ్ పెరుగుతుంది. గోన్ కూడా ఇది వింత టెస్ట్ అనగానే, ఎవరు కూడా చూస్తుంటే ఇది ఎడ్యూరెన్స్ టెస్ట్ అనుకుంటా పర్లేదు అని అంటాడు కురోపిక మనసులో అనుకుంటూ. కానీ ఎంత దూరం పరిగెత్తాలో తెలియని మెంటల్ స్ట్రెస్ కూడా మనకుంది, అతను మన మెంటల్ ఫార్టిట్యూడ్ ని కూడా టెస్ట్ చేస్తున్నాడు. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఎంత మంది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారో నెక్స్ట్ వీడియోలో చూడండి.